వెరీ ఇంపార్టెంట్లీ, ఇంట్లో మన అందరి ఇంట్లో తల్లి చెల్లి భార్య ఆడవాళ్ళ గురించి మాట్లాడుతున్నాం. సో ఉమెన్ ఎంపవర్ గురించి చాలా మాట్లాడుకుంటాం సార్. అసలు నిజంగా ఉమెన్ ఎంపవర్మెంట్ ఉండాలి, ఇంకా వాళ్ళ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ పెంచాలి అని మాటల్లో చూస్తూ వచ్చాము. అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అది ఒక యాప్ ఉంది సార్, మై స్కీమ్ అని చెప్పేసి. ఆ యాప్లో నేను చూశాను దాదాపు 1800 స్కీమ్స్ ఉన్నాయి. అందులో దాదాపు ఒక 500 నుంచి 800 మధ్యలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్స్ ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా మనం చూసుకుంటే ఉమెన్ ఆంటర్ప్రినర్షిప్ కానివ్వండి, ఉమెన్ స్కిల్ డెవలప్మెంట్ కానివ్వండి, ఇవన్నిటికీ చాలా లోన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో చెవెల్లాలో దీన్ని ఎలా రిప్లికేట్ చేయాలనుకుంటున్నారు? ఇది చాలా ముఖ్యమండి. ఇప్పుడు అన్ని లోన్స్ జనరల్ కూడా ఉంటాయి. ఇప్పుడు ముద్రా లోన్స్ ఉమెన్ కూడా తీసుకోవచ్చు, విశ్వకర్మ యోజన కింద ఉమెన్ కూడా తీసుకోవచ్చు. అవి కాక మహిళలకు స్పెసిఫిక్ లోన్స్ ఉన్నాయి. అయితే ఇవన్నీ పథకాలు కూడా నెంబర్ వన్ అవగాహనతోటి పాపులరైజ్ తీసుకోవాలి. నేను చెప్పిన ఆయుష్మాన్ భారత్ అఫ్కోర్స్ మహిళలకు సంబంధించిన కాదు, దాంతో తీసుకోవచ్చు. మహిళా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఇప్పుడు 20 లక్షల వరకు, అండ్ ఇంకా ఇంతకుముందు మహిళా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అంటే ఊళ్ళో 3-4 ఉండేది. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు కండిషన్స్ కూడా రిలాక్స్ చేసిండ్రు. ఏంటంటే నేను అనుకుంటే అప్పుడు 15 ఉంటేనే ఒక సెల్ఫ్ హెల్ప్ గ్రూప్గా గుర్తించాయి. ఇప్పుడు 10 మహిళలు ఉన్నా కూడా ఒక గ్రూప్ తీరా గుర్తించి వాళ్ళకి 20 లక్షల వరకు లోన్స్ ఇవ్వచ్చు. అయితే చాలామంది ఇదైతే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అయితే వాళ్ళకి తెలుసు, అవగాహన తీసుకున్నారు, చాలామంది తీసుకున్నారు. ఒకవేళ ఏమైనా లేకుంటే డెఫినెట్లీ నాదు హెల్ప్ లైన్ ఉన్నది, స్టేవల్ ఆఫీస్ నా హెల్ప్ లైన్, ఓకే ఫోన్ చేస్తే వాళ్ళు తీసుకోవచ్చు. కానీ సాధారణంగా ఏమైతాయంటే ఎవరికైతే లోన్స్ తీసుకునే అవగాహన లేదో వాళ్ళకు హెల్ప్ లైన్ ఫోన్ చేసి ఆ మదత్ అడిగే అవగాహన కూడా ఉండదు. అయితే అందుకే చాలా ముఖ్యము, ఓ ఎంపీ అయితే ప్రతి గ్రామం ఖుద్ తిరగాలి. వెరీ ట్రూ. యూ హ్యావ్ టు విజిట్ ద విలేజ్, దెన్ ఓన్లీ యుల్ నో దాట్. ఏదో సిస్టమ్స్ పెట్టి ఇక్కడ వస్తారంటే కాదు, పిఎల్తో నడిపిస్తారు లేకుంటే నా వీళ్ళతో. సో నా లక్ష్యం అదే. నేను ప్రతి గ్రామం, ఐ థింక్ ఐఎమ్ ద ఓన్లీ ఎంపీ, ప్రతి గ్రామం 3-4 నేను పోయినాను అండ్ తిరిగినాను. ఎన్నో గ్రామాల్లో 10-20 కూడా పోయినాను. అండ్ ఇవి పోతుంటే అర్థమవుతుంది. అండ్ అందుకే ప్రధానమంత్రి మోడీ గారు ఫస్ట్ టైం ఆ వికసిత్ భారత్ అని ఒక ట్రక్ పెట్టించిండు. అయితే నేను అనుకుంటా ఎప్పుడు కూడా స్వాతంత్రం ఇచ్చిపోయి ఇప్పటి వరకు ప్రభుత్వం ప్రజలకు పోలేదు. అంటే అందులో ఒక 15-16 స్కీమ్స్, మీరు అన్న స్కీమ్స్, గ్యాస్ కనెక్షన్ కానీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆధార్ కార్డు మారవాలనుకో, లేక కొత్త ఆధార్ కార్డు అక్కడి నుంచి గ్యాస్ కనెక్షన్స్, ముద్రా లోన్స్, మహిళలకు ఇచ్చే ఈ స్కీమ్స్ అని ఎక్స్ప్లెయిన్ చేసి, బ్యాంక్ కూడా అక్కడనే ఉంటుంది, లోకల్ బ్యాంక్ అండ్ అక్కడిదక్కడ ఎంతోమందికి వచ్చేటట్టు చేసిండ్రు. నేను దాదాపు 6-7 లక్షల గ్రామాలకు పోయింది ఈ వికసిత్ భారత్ ట్రక్. ఆ ట్రక్లో అన్ని డిపార్ట్మెంట్స్ పోతాయి అండ్ ఇది చేసిండ్రు. ఎందుకంటే మీరు ఎన్ని స్కీమ్లు పెట్టండి, ఏదో హైదరాబాద్కో ఢిల్లీకో పోతే అవి వేస్ట్. ఆ స్కీమ్స్ ఊర్లలోకి పోవాలి అండ్ లేకుంటే ఆ ఎంపీలు ప్రతి ఊరు తిరగాలి. ఇంట్లో కూర్చొని రెండు ఊర్లు తిరిగి నా దర్వాజా లోపలి ఉండే అంటే కాదు.